గుడ్ మార్నింగ్ మాస్టర్. ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. హోమ్ వర్క్ చేసావా? మీరు చూసడే లేదు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఆకలిస్తే నేలవంక దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది 3 డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మాస్టర్ నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా చూసే వాడికి అర్థం అవ్వట్లేదా క్లియర్ గానే ఉందిగా మాస్టర్ ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్ ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా ఏమి అజ్ఞాని ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా ఆ మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది రే పుట్టి ఈ కళాకండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా దా చెప్పు ఇగో ఈ పోరడు ఇంట్లో పైకళ్ళకి ఇక్కడికి వచ్చి కూసాడు గడివిలో మగ్గు మర్చిపోయినారంట తుడుచుకోనికి ఆకులది కుకిట్లా చూస్తున్నానంట గంతనే ఈలకుటని నీ మైండ్లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి కాకపోతే అవి బయటకు వచ్చేప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతలే అది ఏం చేయమంటావు మా సార్ స్కెచ్ చేసేటప్పుడు చేయి షేక్ అవుతుంది మందు మానే మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్ చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తది ట్రై చేయి రేపు కలుద్దాం ఏమ్రా బట్టబాష్ ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు అలా తప్పైపోయిందరా నీ లోపం ఏముందో చెప్పనా రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా వాడేమన్నా నీలే కవలగాడారా రేపు నిన్ను అడుగుతా హలో నమస్కారం అండి మీకు నమస్కారమే నేను చేపల చెరువు సినారావు మాట్లాడుతున్నానండి ఈస్ట్ గోదావరి బెస్ట్ ఏం లేదండి మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి ఇంకొక బలు బ్యాచి హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు డార్లింగ్ ఎవరిస్టార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి చూస్తున్నానండి కొబ్బరి బొండం చదువుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు అయ్యి బాబోయ్ చూడకపోవడం ఏంటండి బాబు ఎలా ఉన్నాడు బొండం చదువుతున్న యంగ్ బాయ్ ఎలా ఉంటావేటండి బొండం అయితే చాలా లేతగా ఉందండి కాకపోతే ఆడి ఫేస్ అండి బాబు ముద్రగా ఉందండి వద్దు మాట తారద్దు ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి ఆయన ఎవరు అనుకున్నారు ఎవరండి నేనే అయ్యి బాబోయ్ మీరా అయ్యి బాబోయ్ చంద్రుళ్ళు అయ్యి వెలిగిపోతున్నారండి ఏండి నేను ఇప్పుడు ఎలా రావాలండి అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసేయ్ ఆ వస్తున్నానండి వచ్చేస్తున్నానండి ఎక్కడండి బాబు మీరేం కనబట్టలేదు నాకు అలా తిన్నగా పైకి చూడు ఆయన చూశానండి ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు ఆడింద్రుడు ఏంటండి బాబు స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్ వేసుకునే వాళ్ళకు ఉన్నాడు అదే నువ్వు ఎగస్టాల్ చేస్తుంటావు ఏమైందండి సరిగ్గా చూడు ఎవరది అయ్య బాబు మీరా నేనే చెప్తే నమ్మరు కానండి స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి మరి ఇందాక అలా అన్నా ఇక్కడి నుంచి ఎలా రమ్మంటారు స్ట్రైట్ గా తగలడు పోనే మీరు అలాగే లైన్ లో ఉండండి ఇంకొకటి ఇదేంటి బావ గారు మీ ఇంటి గృహ ప్రవేశం మీరే లేట్ గా రావచ్చు అలా ఊరుకోవయ్యా ముహూర్త సమయం రావద్దా ఏమిటి ఎందుకండి ఏడుస్తారు అది కాదే మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు వారి వల్ల కాలేదు ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని పిఆర్ఎస్ తీసుకుని ఈ ఇల్లు కొన్నారు నేను ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా అందుకేనే ఈ ఆనంద బాధపాలు సంతోషిస్తారని మీరు ఎక్కడ నుంచుంటేలా రండి లోపల అనుకున్న ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు ఉంది అంతవరకు వెయిట్ చేద్దాం ఎక్కడో కుట్టేసిన దొంగస్థాన్ పేపర్ మీద ఇష్టం తోటి గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవుతుంది ఏంటి బావ సొత్తి బామ్మకి సొంతం మర్యాద గడిపి ఒక్కడి నుంచి ముందు నాకు తాతయ్య తర్వాత నీకు బావయ్య కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి ఉండవే ఇంకా ఒక్క నిమిషమే ఉంది ఏదో చేస్తోంది బ్యాక్టరీని టీస్టాల్ చేస్తోంది అయ్యో అయ్య గారు సర్కస్ లో పనిచేసిన పిల్లలా ఉంది ఒక్క చిటికిలో లటుక్కున టేబుల్ తయారు చేసేసి ఊరికే మొరక్క నోరు మూసుకో ఇలా చూడు నాలో ఓర్పు ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది ఆ ఓర్పు గనక పోయిందో పోతే పోయిందో పోతే పోయిందో ఆహా
సుమగడీలు వచ్చేసిరి అదృష్టం ఆహ్వానిస్తుందో లేవండి లేవండి ఇలా పడిపోయారు లేవండి లేవండి ఏయ్ మీ బావ ఎవరో అమ్మని పడగొట్టేసినట్టున్నాడురా వీడు దాన్ని పడగొట్టా అనుకుంటున్నాడు అదేం వీడిని పడేసా అనుకుంటుంది అదేంటి రోయ్ ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే అయినా వాళ్ళిద్దరం చూడు అదేమన్నా మ్యాచ్ అసలు ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం రోమాట పడకుండా తీసుకోయి థ్యాంక్ యూ మూడు ఎవరికి మీ అమ్మకి మీ నాన్నకి మీ తమ్ముడికి మనకి అలా వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే హలో చెప్పు డాడీ ఓకే డాడీ చెప్తా ఓకే ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట ఎప్పుడు ఏదో రంగు ఇరిగించాలని చూస్తాను తెల్లవారు లేరు ఇక్కడ జలస్ సారీ బా క్యారీ అని ఏంట్రా ఏమైంది మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట అయిపోయాడు మన ఇద్దరం చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు అమ్మా అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు మీరు స్టేన్ అవుతున్నారా మూల దాచాను శుక్రియా కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు నరికేస్తా యాడ్ నుంచి వచ్చినా ఎరికేనా జైల్ నుంచి వచ్చినా జైల్ నుంచా జైల్ నుంచా ఇంకో పాలిసోడి లంగనక్రాలు చేసినవంటే నిన్ను కొట్టకొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో లేకపోతే మా చర్మలు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి ఇది ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి నా షాప్ అంతా పీకేయండి అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్ నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి జీవితంతో దీంతో బతికేస్తాను కావాలంటే మీ ఖాళీ కావాలని పట్టుకుంటాను నాకు టీవీ కావాలి ఖరీదు 50,000 రూపాయలు పొప్పులే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి లంపకాయలు తింటారు కదా స్కూల్ గొడవలు చేస్తారంటాను ఎవరిలాగా వాళ్తుంటారు ఏ డాలరే నువ్వు అడ్రస్ తప్పుకోవా స్టీరింగ్ పడిపోతుంది స్టీరింగా ఇది దుబాయ్ టీవీ
దుబాయ్ టీవీ అయితే బొమ్మ రెండు పక్కలు కనిపిస్తుందండి. అది కాదు. ఏది కాదండి, దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియకపోతే నువ్వు నుంచి కూర్చో. ఎందుకు చేయడు? ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను, మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి, చూసుకోండి. చూ అమ్మ, దీని మీది టీవీ.